చెప్పొచ్చు. ఇక మద్యం ధరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం. మందు వాళ్ళకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ధరలు పెంచాలని సర్కార్పై బ్రేవరీలు ఒత్తిడి తెస్తున్నాయి. 15% వరకు పెంచే యోచన కనబడుతోంది. క్వార్టర్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 80 రూపాయలు పెరిగే ఛాన్స్ కనబడుతోంది. ఇక బీర్లపైన 5 నుంచి 10 వరకు పెరిగే అవకాశం కనబడుతుంది. 5,000 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా ముందుకు పోతున్నారట. 5,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లక్ష్యంగా అనట. ఎంత ఇక బీర్ మీద 20 రూపాయలు పెరుగుతుందట. క్వార్టర్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 80 రూపాయలు. బీర్లపైన 5 నుంచి 10 వరకు పెరిగే అవకాశం ఉన్నదట. దసరా పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ సేల్స్ రికార్డులు బ్రేక్ చేశాయి. 10 రోజుల్లోనే దాదాపుగా 111 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు కసరత్తు మొదలైంది. త్వరలో మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మందు రేట్లు పెంచాలని కొంతకాలంగా సర్కార్పై బ్రూవరీలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలిసిన సమాచారం. ఈ నేపథ్యంలో దాదాపుగా 15% వరకు మద్యం ధరలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. మద్యంతో పాటుగా బీర్లు ధరలు సైతం పెరగనున్నాయి. ఇక రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు ఉన్నాయి. 1,171 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎప్పట్లాగానే హైదరాబాద్లో భారీగా మద్యం సేల్ జరుగుతోంది. అక్టోబర్ నెల ప్రారంభంలో 11వ తేదీ వరకు 1,100 కోట్ల మేర విలువైనటువంటి 10,44,000 కేసుల మద్యం, 17,59,000 బీర్ల అమ్మకాలు జరిగినట్టుగా ఆబ్కారీ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 6 బ్రూవరీల ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి జరుగుతోంది. ఇక 12 బీర్లు ఉండే ఒక కేసుకు బ్రేవరీస్ కార్పొరేషన్ లైట్ బీర్లకు 289, స్ట్రాంగ్ బీర్లకు 313 చెల్లిస్తున్నది. మద్యం దుకాణాలకు ఒక్కో కేసుకు 1,800 చొప్పున అమ్ముకుంటున్నాయి. తయారీ కేంద్రాల వద్ద సుమారుగా 24 లభించే బీరు వినియోగదారులకు వచ్చేసరికి 150 రూపాయలు అవుతున్నది. 160 ఆ కెమెరామ్యాన్ చెప్తున్నాడు. 160 అట రెగ్యులరా? దీనికి 220. సో ఇక్కడ ఏంది, అది తయారయ్యే ధర ఎంత? 24 రూపాయలు అంట. అది కొనుగోలుదారుడికి వచ్చేసరికి 150 రూపాయలు అవుతుందట. మధ్యలో ఇదంతా ఎడబోతుందా అంటే ప్రభుత్వాలకి, బీవరేజెస్ కంపెనీలకి పొట్టు పొట్టు లాభాలిగా ఆ మద్యం షాపులకి. ఇక ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% మేర పెంచాలని ఎప్పటి నుంచో ఎక్సైజ్ శాఖను కోరుతున్నాయి. అయితే బ్రూవరీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ఇదే రకమైన ప్రచారం జరగగా నాడు ప్రభుత్వం ఖండించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో 5,318 కోట్లకు పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా తమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. ఇక క్వార్టర్ మీద 20 రూపాయలు పెంచే అవకాశం ఉన్నదట. ఒక్కో క్వార్టర్కు బాటిల్ పైన 20 రూపాయలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. క్వార్టర్ బాటిల్ పైన 20 రూపాయలు పెంచితే ఫుల్ బాటిల్ పైన 80 రూపాయలు వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక బీర్ల ధరలు విషయానికి వస్తే ఒక్కో బీర్ పైన 5 నుంచి 10 వరకు పెంచే అవకాశం ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుందట. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా ఉన్నతాధికార దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఒకరు చెప్పారు. మద్యం అమ్మకాలు ఉమ్మడి రంగారెడ్డి టాప్లో ఉండగా ఉమ్మడి, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాకు సంబంధించి తర్వాత 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మద్యం దుకాణాలు నేను చెప్తున్నారు ఇక్కడ 2,260 వైన్ షాపులు, తర్వాత 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు. అంటే సుమారుగా అటు ఇటు చూసుకున్నా కూడా ఇది సంఖ్య. ₹3,400 నుంచి ₹3,500 వరకు ఈ సంఖ్య పోతుంది. ఉదాహరణ అటు ఇటు చూసుకున్నా కూడా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత, 3,500 వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు అన్నీ కలిపి 3,500 ఉన్నాయట. సో ఈ లెక్కను చూస్తే ఇది కేవలం అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చేదే. ఊర్లలోకి పోదాం. మనకు తక్కువలో తక్కువ ఒక గ్రామ పంచాయతీల సంఖ్య చూస్తే అటు ఇటుగా మొత్తం పోల్చుకున్నా కూడా గ్రామ పంచాయతీల సంఖ్య 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయా? ఇంకా మున్సిపాలిటీలు కాదు, గ్రామ పంచాయతీల వరకే వెళ్దాం మనం. ఈ గ్రామ పంచాయతీలు యావరేజ్గా ఒక్కో గ్రామ పంచాయతీకి 10 వార్డులు తీసుకుందామా? ప్రతి వార్డుకి మీరు ఏ గ్రామం అన్నా తీసుకోండి, ఏ గ్రామం అన్నా పోండి, ఎక్కడికైనా పోండి, ప్రతి వార్డుకి కిరాణా షాప్ ఉన్న చోట ప్రతి చోట కూడా బెల్ట్ షాప్ ఉంటుంది. ఆ కిరాణా షాపులో కొన్ని సందర్భాల్లో
ఆవరణ కొంచెం పొద్దున పని పనికి పోయి సాయంత్రం వచ్చి బియ్యం కొనుక్కొని తినడానికి తిండి కోసం ప్రయత్నం చేస్తారు. అక్కడ బియ్యమైనా ఉంటాయో లేదో కానీ అన్ని రకాల బ్రాండ్ల బీర్లు కానీ అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించినటువంటి మద్యం అయితే ఉంటుంది. సో ఒక్కో వాడికి మనం రెండు వేసుకున్నా 10,000 × 12,000 గ్రామాలు. సో 10 వార్డులు × 12,000 గ్రామాలు. సో మొత్తం ఎంత? 120,000 గ్రామాలు వేసుకుందాం మొత్తం ఇక వైన్ షాపులు గ్రామాలల్లో ఇంటూ 2. సో 120,000 వార్డులు 12,000 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ 120,000 వార్డులు ఒక్కో గ్రామ పంచాయతీకి 10 వార్డులు వేసుకున్నా ఇంటూ 2 అంటే 120,000 నుంచి ఇంటూ 2 వేసుకుంటే 240,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. 3,500 వైన్ షాపులుంటే 240,000 బెల్ట్ షాపులున్నాయి ప్రతి గ్రామంలో 100%. నాకు తెలిసి 1-2 గ్రామాలలో తీర్మానం చేసి వైన్ షాపులు ఉండద్దని చెప్పి ఆడవాళ్ళు పోరాటం చేసి ఉద్యమాలు చేపట్టారు. కానీ తిప్పికొడితే 10-10ల సంఖ్యలో కూడా ఉంటాయి. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగిలిన దాంట్లో దాదాపుగా ఇదే పరిస్థితి. మీరు చూడండి, 10 రోజులలోనే 1,100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి. అంటే రోజుకు ఎంత? రోజుకు 110 కోట్లు. ఏంది అది? వేసుకునే కోట్లు కాదు, 110 కోట్లు అంటే 1 కోటి రూపాయలు అంటే ఎంత విలువ? 110 కోట్ల రూపాయల మద్యం తాగినామంటే మనుషులు తానం చేస్తున్నారా లేకపోతే తాగుతున్నారా అర్థం కాగితలేదు పరిస్థితి. 240,000 బెల్ట్ షాపులు, 3,500 వైన్ షాపులు. కంపారిటివ్లీ మనం ప్రభుత్వ దవాఖాన తీసుకుందాం. ఎన్ని ప్రభుత్వ దవాఖానలు ఉన్నాయి? ఊరుకో ప్రభుత్వ దవాఖానా, ఊరుకో గుడి, ఊరుకో బడి ఉంటుందో తెలియదు కానీ అది పక్క గ్యారంటీ లేదు. ఊరుకో బడి ఉన్నదని గ్యారంటీ లేదు. కానీ ఊరుకు 10 వైన్ షాపులు, బెల్ట్ షాపులు అయితే ఉన్నాయి. సో బెల్ట్ షాపులు నిర్మూలించాలి. మీరు మద్యం అమ్మకాలు చేపట్టాలని చెప్పి ఒకవైపు దీని ధరలు పెంచి ఇక్కడ వైన్ షాప్లోకి వచ్చారు. ఉదాహరణ తీసుకుందాం, ఇక్కడ 150 రూపాయల బీరే ఉంది. ఎంత నువ్వు 160 అంటున్నావా? 160 ఉన్నదనుకోండి వైన్ షాప్ దగ్గర తీసుకునే దగ్గరికి. ఈ వైన్ షాప్ నుంచి బెల్ట్ షాప్కి పోయేసరికి ఇది కాస్త 200 రూపాయలు అవుతుంది. 200 అవుతుంది. ఇక్కడ దాకా పోలేని వాళ్ళు ఇక్కడ కొనుక్కొని తాగుతారు. దీంతో ఏమవుతుంది? మధ్యలో వీళ్లకు లాభం జరుగుతుంది, యాజ్ ఈజ్ ప్రభుత్వానికి లాభం జరుగుతున్నది వైన్ షాపుల ద్వారా. వైన్ షాపులకు కూడా పెద్ద ఎత్తున కట్టి డబ్బులు అందుతున్నాయి. కానీ నష్టపోయేవారు సామాన్య జనం. డబ్బులు అధికంగా చెల్లించి అది ఏదో తాగుతాం వాళ్ళు ఎనర్జీ వచ్చేది కూడా కాదే, ఆరోగ్యం కుదుటపడేది కాదే, హార్ట్అటాక్ నుంచి తప్పించేది కాదే, క్యాన్సర్ రోగం నుంచి బయటపడేసేది కాదే, బీపీ షుగర్ డయాబెటీస్ నుంచి బయటపడేసేది కూడా కాదే. ఓ ఆనందం, ఓ ఆహ్లాదం అని చెప్పి కొంతమంది ఉల్లాసం కోసమో లేకుంటే వాళ్ళ యొక్క సేర తీరడం కోసమో అని ఏమంటారు, కష్టపడి బయటకు వచ్చిన తర్వాత కష్టం నుంచి బయటపడడం కోసమో తీసుకుంటారు. అది గతంలో కేసీఆర్ గమ్మ చెప్తుండే, పోదాక పని వచ్చి పొద్దుగా ఒక సుక్క తాగి పండుకుంటే పానం అంతా అల్కగా అనిపించినట్టు అనిపిస్తుంది అట కేసీఆర్ చెప్పే భాషలో. సో ఇవన్నీ ఉంటున్న సమయంలో అధిక ధరలు ఎక్కడైతున్నాయి? ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు దీని మీద పెంచారనుకుంటే, ఉదాహరణ ఇక్కడ 160 మీద 10 రూపాయలు పెంచి 170 అయిందనంటే ఇక్కడ వీళ్ళు 230 తీసుకుంటారు. మళ్ళీ ఇంకా పెంచుతారు వీళ్ళు 210-220 చేస్తారు బెల్ట్ షాపులలో. ఫస్ట్ ఏం చేస్తారు? ఈ బెల్ట్ షాపులను రద్దు చేయండి. దీంతో ఏమవుతుంది? ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం బంద్ అవుతాయి. ఇష్టం ఉన్నట్టుగా ఇక్కడ మీకు తెలుసో లేదో అప్పులు చేసి గతంలో కొంత సంస్కృతి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తగ్గిందనుకోండి, ఇంకా భార్య మెల్ల మీద పుస్తకాలు తీసుకుపోయి అమ్ముకొని తాగేంత పరిస్థితి నాకు తెలిసి లేదు. కానీ అప్పులు చేసి సంపాదించిన సంపాదన సగం, 50% సంపాదన మొత్తం వైన్ షాపులకి తగలబెడుతున్నారు. ఫస్ట్ ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఇక్కడ ప్రజలు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. కానీ డైరెక్ట్గా ఇవి ఇక్కడికి ఇస్తే ఏమైతే ప్రజలకు కూడా డైరెక్ట్గా ఆ తక్కువ ధరకు వచ్చేటువంటి మద్యం దొరుకుతుంది. అంటే దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఎంటర్ అయిపోయి వీళ్ళ బెల్ట్ షాపులు బంద్ అయిపోతే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. మీకు డైరెక్ట్గా ప్రజలకు ఇక్కడ ఏమంటారు, తక్కువ ధరకు అందించినట్టుగా అవుతుంది కంపేరేటివ్లీ బెల్ట్ షాపులకు సంబంధించి. ఈ సంస్కృతి మొత్తం కూడా బంద్ అయిపోతుంది. సో 240,000 బెల్ట్ షాపులని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న విషయం ఏం కాదది. సో మద్యం అమ్మకాల గురించి మరింత ప్లాన్ చేస్తుందట ప్రభుత్వము. మరి ఇది చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పైసలు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులను లేకుంటే ప్రభుత్వ విద్యాలయాల్ని ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగుపరుస్తుందంటే అది ఏముండదు. ఇక్కడ తీసుకొని కదా అంతే ఇక.
ఇక నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన